నల్గొండ జిల్లాలోని చుండూరు మండలం బోడంగపర్తిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ అరుణపై ఆర్టీసీ డ్రైవర్ నరసింహగౌడ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం అనంతరం ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అరుణను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆగ్రహించిన బాధితురాలి బంధువులు నరసింహగౌడ్ ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నువ్వు చెప్పినాక నన్ను చెప్తాం మరి సార్. చెండూరు మండలం బొడంగర్ది గ్రామానికి చెందిన ఈ పగిలార్న అనే లేడీ ఇక్కడ స్కూల్లో పనిచేస్తుంది. దాదాపు ఒక సంవత్సరం క్రితం ఆమె భర్త చనిపోయాడు. ఆమె ఒంటరి ఉంటుంది, ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన నరసింహగౌడ్ అనేత ఆర్టీసీ డ్రైవరు. ఆమె ఇంటికి వచ్చి మొన్న 22 నైట్ వచ్చి నువ్వు రా నా దగ్గర కానీ వేధిస్తుండగా ఆమె అతని టార్చర్ భరించలేక కిరోసిన్ పోసుకొని పంటి పెట్టుకుంటుంది. అదేవిధంగా నల్గొండ హాస్పిటల్లో ట్రీట్మెంట్ వెళ్ళి చనిపోయింది. దానిపైన కేసు నమోదు చేసినాము. అతని గురించి మేము వెతుకుతున్నాము. అక్కడ అతను ఎక్కడ నరసింహగౌడ్ ఎక్కడ అని పట్టుకుని అరెస్ట్ చేస్తాము. గ్రామస్తులు కొంతమంది వచ్చి న్యాయం కావాలని కొద్దిగా అడుగుతున్నారు. దాని గురించి మేము టీం పంపించి అక్కడి గురించి వెతుకుతున్నాము. త్వరలో అక్కడి నరసింహగౌడ్ పట్టుకుని కోర్టుకు డిమాండ్ చేస్తాము.